హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ శరీరంలో తక్కువగా ఉన్నప్పుడు మనం పిలిచేటువంటి కండిషన్ వీళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మనం ఇవాళ చెప్పుకుందాం హైపోథైరాయిడిజం ఉండేటువంటి వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటానికి ముందు వాళ్ళ యొక్క డాక్టర్ని కలిసి థైరాయిడ్ హార్మోన్ సంబంధించినటువంటి బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఈ బ్లడ్ టెస్ట్ సరిగ్గా ఉన్నాయా లేదా అని చెప్పి ముందు నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క థైరాయిడ్ హార్మోన్ బ్లడ్ టెస్ట్ కనుక సరిగ్గా లేకుండా గనక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ముందుగా ప్రెగ్నెన్సీ వచ్చేటువంటి ఆస్కారం తగ్గిపోతుంది ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అది నిలబడేటువంటి ఆస్కారం తక్కువ ఒకవేళ నిలబడినా కూడా ప్రీమెచ్యూర్ డెలివరీ అంటే నిండు నెలలు నిండకుండానే డెలివరీ అయిపోయేటువంటి ఆస్కారం ఉండొచ్చు అట్లానే ఈ యొక్క పుట్టేటువంటి బిడ్డలో కూడా ఫీటల్ ఎనామలీస్ ఉండేటువంటి రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క హైపోథైరాయిడిజం ఉన్నటువంటి వాళ్ళు అందరూ వాళ్ళ యొక్క ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోబోయే ముందు తప్పకుండా వాళ్ళ యొక్క ఎండోక్రెనాలజిస్ట్నో లేకపోతే జనరల్ ఫిజిషియన్నో కలిసి ఈ యొక్క థైరాయిడ్ హార్మోన్ బ్లడ్ టెస్ట్ సరిగ్గా ఉన్నాయా లేదా అని చెప్పి ఒకటికి రెండుసార్లు చెక్ చేయించుకుని అప్పుడు మాత్రమే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి ఇది మొట్టమొదటి విషయం ఇది కాకుండా కొంతమందికి ఈ ప్రెగ్నెన్సీ రావటంతో స్క్రీనింగ్లో అబ్నార్మల్ థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ అని చెప్పి బయటపడుతూ ఉంటాయి అంటే టీఎస్హెచ్ అనేటువంటి స్క్రీనింగ్ బ్లడ్ టెస్ట్ ఏదైతే ఉందో ఒక్కొక్కసారి నాలుగుంటమో ఐదు ఆరు ఆరుంటమో లాంటి రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ యొక్క థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ అబ్నార్మల్గా ఉన్నాయి కాబట్టి దగ్గరలోని థైరాయిడ్ స్పెషలిస్ట్ని అంటే ఎండోక్రైనాలజిస్ట్ని కలిసి ఈ యొక్క థైరాయిడ్ హార్మోన్ బ్లడ్ టెస్ట్ సంబంధించినటువంటి ఇతరత్ర బ్లడ్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో థైరాయిడ్ యాంటీబాడీస్ టీపీఓ యాంటీబాడీస్ అని చెప్పి చెప్తూ ఉంటాం పాటు ఈ యొక్క థైరాయిడ్ సంబంధించినటువంటి ప్రీవియస్ హిస్టరీ ఏదైతే ఉందో అది కూడా తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఇంతకుముందు థైరాయిడ్ సమస్యలు ఎప్పుడన్నా ఉన్నాయా ప్రెగ్నెన్సీ రాకముందు అట్లానే ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో ఎప్పుడన్నా థైరాయిడ్ సమస్యలు వచ్చినాయా దానికి ఎలాంటి థైరాయిడ్ మందులు వాడారు అట్లానే ఇంతకుముందు రేడియోథెరపీ కానీ రేడియేషన్ కానీ ఏదైనా ఇతరత్ర సమస్యలకు ఇవ్వటం జరిగిందా అట్లానే ఇదివరకు మిస్క్యారేజెస్ ఏమన్నా ఉన్నాయా అట్లానే అయోడిన్ డెఫిషియన్సీ ఉండేటువంటి ఏరియాస్ నుంచి వీళ్ళు వచ్చారా అట్లానే తల్లిదండ్రులకు కానీ అక్కాజల్లెళ్ళలు లేదా అన్న తమ్ముళ్ళకి కానీ థైరాయిడ్ సమస్యలు ఏమన్నా ఉన్నాయా ఇట్లాంటి వాటినన్నింటినీ పరిగణలోకి తీసుకుని మేము థ ఈ యొక్క థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ని చూసి దానికి సరైనటువంటి థైరాయిడ్ మందులు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క హిస్టరీ అనేది సరిగ్గా తీసుకుంటాం అనేది కూడా చాలా అవసరం వీటితో పాటు ఆ యొక్క థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ని కూడా మనం ఒక చోట పెట్టి ఆ యొక్క గర్భిణీ స్త్రీకి ఎంత థైరాయిడ్ హార్మోన్ ఇవ్వాల్సి ఉంటుంది అనేది నిర్దేశిస్తాం అన్నమాట అట్లానే చాలామంది ఏమనుకుంటారంటే ఈ యొక్క థైరాయిడ్ హార్మోన్ వాడకుండా ఏ హోమియోపతి మాత్రలో లేకపోతే ఆయుర్వేదిక్ మాత్రలో లేకపోతే హెర్బల్ మెడిసిన్స్ లేకపోతే నెట్లో చూసినటువంటి ఇతరత్ర విషయాల్లో పాటించి ఆ యొక్క థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ నార్మలైజ్ చేసుకోవచ్చు అని చెప్పి అనుకుంటారు దీంట్లో ఎలాంటి నిజం లేదు ఎలాంటి శాస్త్రీయత లేనే లేదు కాబట్టి దయచేసి మీరు ఒక సైంటిఫిక్ విధానంలో అంటే ఒక శాస్త్రీయపరమైనటువంటి విధానంలో మాత్రమే మీ యొక్క థైరాయిడ్ హార్మోన్ డోసెస్ని అడ్జస్ట్ చేయటం కానీ లేకపోతే ఈ యొక్క థైరాయిడ్ హార్మోన్ సంబంధించినటువంటి మందులు వాడటం కానీ చేయటం చేయాలి లేనట్లయితే మీకు మీ పుట్టబోయేటువంటి బాబుకో పాపకో కూడా హాని జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది అట్లానే ఈ యొక్క థైరాయిడ్ ట్యాబ్లెట్స్ అనేవి వేసుకునేటప్పుడు తీసుకునేటువంటి జాగ్రత్తల గురించి కూడా మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ యొక్క థైరాయిడ్ ట్యాబ్లెట్ని నిద్ర లేచిన వెంటనే పరగడుపున పళ్ళు కూడా రుద్దుకోకముందు వేసుకోమని చెప్పి నేను చెప్తూ ఉంటాను ఎందుకు చెప్తానంటే ఈ యొక్క థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఒక నలభై ఐదు నుంచి అరవై నిమిషాల దాకా ఎట్లాంటి ఆహారం తీసుకున్నట్లయితే ఈ యొక్క థైరాయిడ్ ట్యాబ్లెట్ సులభంగా అబ్జార్బ్ అయ్యి బ్లడ్లోకి వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి మేము కాఫీ టీ టిఫిన్ అట్లానే ఇతరత్ర ఆహారం ఏది కూడా తీసుకోవద్దని చెప్పి చెప్తూ ఉంటాం కాబట్టి నిద్రలేచిన వెంటనే మంచం పక్కనే పెట్టుకుని గనక పడుకున్నట్లయితే ఈ యొక్క థైరాయిడ్ ట్యాబ్లెట్స్ ఉండేటువంటి డబ్బా దాంతోపాటు మంచినీళ్ళ బాటిల్ కూడా ఒకటి కనుక పెట్టుకుని కనుక పడుకున్నట్లయితే నిద్రలేచిన వెంటనే కళ్ళు తెరిచిన వెంటనే ముందు ఆ థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవాల్సింది ఏదో వేసేసుకుని తర్వాత మిగతా కార్యక్రమాలు గనక చేసుకున్నట్లయితే మనకి ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటానికి అట్లానే టిఫిన్ చేయటానికి మధ్య ఆ యొక్క గ్యాప్ ఏదైతే ఉందో ఆ సరిపోయినటువంటి గ్యాప్ వస్తుంది ఇది ఒకటి పాటించాల్సి ఉంటుంది దాంతోపాటు ఇంకొక ముఖ్యమైనటువంటి ఏంటంటే ప్రెగ్నెన్సీ సమయంలో యూజువల్గా చేసేది ఏంటంటే గైనకాలజిస్ట్ లేదా ఆబ్సట్రిషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క కాల్షియం సప్లిమెంట్స్ ఐరన్ సప్లిమెంట్స్ అట్లనే మల్టీవైటమిన్ సప్లిమెంట్స్ ఇలాంటివి ఈ గర్భిణీ స్త్రీకి ఇస్తూ ఉంటారు చాలామంది ఏం చేస్తారంటే పాపం తెలియక ఈ ట్యాబ్లెట్లు కూడా థైరాయిడ్ ట్యాబ్లెట్తో పాటు వేసుకుంటూ ఉంటారు ఇది ఎంత మాత్రం మంచిది కాదు ఎందుకంటే ఈ కాల్షియం ట్యాబ్లెట్స్ ఐరన్ ట్యాబ్లెట్స్ లేదా మల్టీవైడ్యమన్ ట్యాబ్లెట్స్ కనుక ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్తో పాటు కనుక వేసుకున్నట్లయితే ఈ యొక్క థైరాయిడ్ ట్యాబ్లెట్ సరిగ్గా అబ్జార్బ్ కాదు దానివల్ల ఈ థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ అనేవి నార్మలైజ్ కానమాట అందుకని చెప్పి ఈ యొక్క కాల్షియం లేదా ఐరన్ లేకపో లేకపోతే మల్టీవైటమిన్ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మధ్యాహ్నం కానీ రాత్రి కానీ వేసుకుంటే మంచిది కనీసం మూడు నాలుగు గంటలు ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్కి వాటికి మధ్య గ్యాప్ కనుక ఉన్నట్లయితే ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్ అబ్జార్బ్షన్ మీద వాటి యొక్క ప్రభావం పడకుండా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది ఇంకొక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే మొట్టమొదటి పదహారు పద్దెనిమిది వారాల పాటు ఈ యొక్క ఫీటస్కి అంటే పిండానికి ఈ యొక్క థైరాయిడ్ హార్మోన్ అనేది తన సొంతంగా మ్యానుఫ్యాక్చర్ చేసుకునేటువంటి ఎబిలిటీ ఉండదన్నమాట అంటే తల్లి యొక్క థైరాయిడ్ హార్మోన్ మీద మాత్రమే డిపెండెంట్గా ఉంటుంది కాబట్టి ఈ మొట్టమొదటి సిక్స్టీన్ టు ఎయిటీన్ వీక్స్ మరీ జాగ్రత్తగా ఉండాలి అందుకని చెప్పి ఈ యొక్క థైరాయిడ్ హార్మోన్ డోస్ అడ్జస్ట్మెంట్స్ చేసిన వెంటనే ఒక నాలుగు నుంచి ఆరు వారాలకి డాక్టర్ గారు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళి సరైనటువంటి సమయంలో ఈ యొక్క థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ చేయించుకుని అవసరమైతే ఆ డోస్ అడ్జస్ట్మెంట్స్ డాక్టర్ గారు చెప్పినటువంటి విధంగా పాటించుకున్నట్లయితే ఈ థైరాయిడ్ హార్మోన్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క థైరాక్సిన్ ట్యాబ్లెట్ని తీసుకుంటాం ద్వారా వాళ్ళ యొక్క ఫీటల్ అవుట్కమ్స్ అనేది యాడ్వర్స్గా కాకుండా అంటే సరైనటువంటి పిల్లలు పుట్టేటువంటి విధానంలో మనం వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుంది ఇంకొక ముఖ్యమైనటువంటి ఏంటంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ సొంతగా ఈ యొక్క థైరాయిడ్ ట్యాబ్లెట్స్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటారు ఏముంది పోయినసారి సార్ లేకపోతే మేడం ఒక ట్వంటీ ఫైవ్ మైక్రోగ్రామ్స్ పెంచారనో లేకపోతే తగ్గించారనో గుర్తెచ్చుకుని అరే మనం కూడా అదే చేద్దాము ఏముంది ఈ డోసెస్ మనమే అడ్జస్ట్ చేస్తే సరిపోదండి దీని వెనక చాలా సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది సొంతగా దయచేసి మాత్రం సెల్ఫ్ మెడికేషన్ కానీ సెల్ఫ్ డోస్ అడ్జస్ట్మెంట్స్ కానీ చేసుకుంటూ ఎంతమాత్రం మంచిది కాదు అట్లానే ఇంకొక ముఖ్యమైనటువంటి గమనికం ఏంటంటే ఒక ఉదాహరణ తీసుకుందాం ఆ ఉదాహరణ తీసుకున్నట్లయితే ఈ ఈ గమన గురించి మనం సులభంగా అర్థం చేసుకుంటాం సాధ్యపడుతుంది చాలామంది ఈ యొక్క ప్రెగ్నెన్సీ రాకముందు డెబ్బై ఐదో వందో హైపోథైరాయిడిజంకి థైరాక్సిన్ టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు ప్రెగ్నెన్సీ రావటంతోటే అంటే ప్రెగ్నెన్సీ వచ్చింది అని తెలిసిన మరుక్షణమే చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనం ఆనందంతో దాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంతో పాటు థైరాయిడ్ స్పెషలిస్ట్ అంతకుముందు ఎవరైతే ఉన్నారో లేదా ఫిజిషియన్ ఎవరైతే ఉన్నారో లేకపోతే ఎండోక్రెనాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే ఆ థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ చేసి ఈ యొక్క థైరాయిడ్ డోస్ని ఇమీడియట్గా పెంచుతారు ఎందుకంటే ఈ యొక్క థైరాయిడ్ హార్మోన్ రిక్వైర్మెంట్స్ ప్రెగ్నెన్సీలో మామూలు నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ కంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఎక్కువగా అవసరం అవుతుంది అంటే ఉదాహరణకి ఒక హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ కనుక వేసుకుంటున్నట్లయితే ప్రెగ్నెన్సీ రాకముందు ఈ యొక్క సిక్స్ వీక్స్కి ఎప్పుడో బయటపడినట్లయితే ప్రెగ్నెన్సీ ముందు ఆ డాక్టర్ ఏం చేస్తారంటే థైరాయిడ్ హార్మోన్ బ్లడ్ టెస్ట్ చేసి దాంతో పాటు ఈ యొక్క టీఎస్హెచ్ వాల్యూని పరిగణనలోకి తీసుకుని ఈ యొక్క డోస్ ఏదైతే ఉందో దాన్ని వన్ ట్వంటీ ఫైవో వన్ ఫిఫ్టీఓ చేస్తారనమాట అలా చేయనట్లయితే థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ ప్రెగ్నెన్సీలో ఉండాల్సినటువంటి నార్మల్ రేంజ్లో ఉండవు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క టీఎస్హెచ్ అనేటువంటి వాల్యూని టూ పాయింట్ ఫైవ్ లేదా తక్కువ ఉంచడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అలా చేయనట్లయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఫిటల్ అనామలీస్ కావచ్చు మిస్క్యారేజెస్ కావచ్చు లేకపోతే ప్రీమేచ్యూర్ డెలివరీ కావచ్చు ఇట్లాంటి కాంప్లికేషన్స్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది అట్లానే చెట్టు చివరిగా నేను చెప్పేది ఏంటంటే చాలామంది ఈ యొక్క థైరాయిడ్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు తెలియక క్యాబేజ్ తినకూడదనో కాలీఫ్లవర్ తినకూడదనో సోయాబీన్ తినకూడదనో బంగాళదుంప తినకూడదనో అనుకుంటూ ఉంటారు ఇందులో ఎలాంటి నిజం లేదు అన్ని రకాలైనటువంటి కూరగాయలు ఆకుకూరలు బ్రొకోలీ క్యాబేజ్ కాలీఫ్లవర్ అన్నీ తినచ్చు కాకపోతే ఈ యొక్క థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్న ఒక గంట సేపు తర్వాత మాత్రమే ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే థైరాయిడ్ సమస్య ఉన్నటువంటి ఆడువారు కూడా తమకు ఎట్లాంటి సమస్యలు లేకుండా ప్రెగ్నెన్సీని నేర్చుకోవచ్చు ఆ ప్రెగ్నెన్సీని కూడా సరైనటువంటి విధంగా కొనసాగించుకొని సరైనటువంటి పండంటి బాబునో పాపనో కూడా కనవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్